కృష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో ఇళ్ల స్థలాల భూముల కొనుగోలులో ఎలాంటి అవకతవకలు జరగలేదంటున్నారు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి దమ్ముంటే టీడీపీ నేతలు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు పేదలకు ఇళ్ల స్థలాలు అడ్డుకునేందుకు కొందరు టీడీపీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు పార్థసారథి వణుకూరులో మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల భూమిని పేదలకు పంచబోతోంది ప్రభుత్వం నూట ఇరవై ఎకరాల్లో లేఅవుట్ ఏర్పాటు చేస్తోంది రైతుల నుంచి అగ్రికల్చర్ ల్యాండ్ సేకరించి చదును చేస్తోంది అయితే ఈ భూములు నివాసయోగ్యం కాదన్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పార్థసారథి ఇది ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకునే కుట్ర అంటూ ఆయన రివర్స్ అటాక్ చేశారు నిబంధనల ప్రకారం అధికారులే ధర నిర్ణయించారంటున్న పార్థసారథితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్ మనతో మాట్లాడడానికి కొలుసు బాధ్యత ఎమ్మెల్యే గారు ఉన్నారు ఎమ్మెల్యే గారు రకరకాల ఆరోపణలు అయితే వస్తున్నాయి అంటే నివాస యోగ్యం కానీ ప్రాంతాల్లో సెలెక్ట్ చేస్తూ ఉన్నారు లేకపోతే మార్కెట్ రేట్ను పెంచి ఎక్కువగా వీళ్ళు కొనుగోలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఏమంటారు ఇప్పుడు నివాస యోగ్యమా కాదా అనేది మీరే చూస్తూ ఉన్నారు ఇటువంటి మెరక చేసిన భూముల్లో ఇది నివాస యోగ్యం కాదో లేదా మీరు ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవచ్చు మా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి భూము ఈ భూముల్ని మెరక చేసి దీంట్లో లేఅవుట్ ఏర్పాటు చేసి రోడ్లు వేసి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఇల్లు కట్టించాలని మా ప్రజలు కాబట్టి ఇది నివాసయోగ్యం కాదంటూ అర్ధరహితం వాళ్ళ అవగాహన లోపం కేవలం కుళ్ళుతో తెలుగు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండమైన కార్యక్రమం చేస్తున్నారు ఈ కార్యక్రమం చేస్తే మనకు పుట్టగతులు ఉండవు అనే ఒక దుగ్ధతో సాధారణ స్వతహాగా తెలుగుదేశం పార్టీకి ఉన్న పేదల వ్యతిరేక సిద్ధాంతం ఏదైతే ఉంటుందో పెట్టుబడిదారి వ్యవస్థకు అనుకూలంగా ఉండే సిద్ధాంతం ఏదో ఉంటుంది తెలుగుదేశం బట్టి ఆ ఆ మనస్తత్వపూర్వకంగా మాట్లాడుతున్న ఇది వేరేది కాదు ఇది బ్రహ్మాండంగా నివాసయోగ్యం ఈరోజు అపార్ట్మెంట్లు కట్టున్నారు ఎందుకు మన స్థానిక మా మాజీ శాసనసభ్యులు అపార్ట్మెంట్లు కట్టారు ఆయన కట్టలేదా ఇటువంటి ఇరిగేషన్ ల్యాండ్స్లో వీటి అన్నింటినీ కూడా నివాసయోగ్యంగా చేసి ఇల్లు కట్టించిస్తాం దీంట్లో ఎటువంటి మార్కెట్ రేట్ను పెంచి వీళ్ళు చూపించి ఏదో జరుగుతుంది అన్నట్టు చెప్తూ ఉన్నారు ఇందాక మీరు మాట్లాడినప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ లేకపోతే స్థానిక శాసనసభ్యులు కానీ వాళ్ళతో చర్చించినారు ఈ భూ సేకరణలో నా నియోజకవర్గం మొత్తంలో ఏ ఒక్క రైతుతో కూడా నేను సంప్రదించడం కానీ మీరు భూమి ఇవ్వండి అని చెప్పడం కానీ జరగలేదని చెప్పేసి మీకు సవినయంగా మనవి చేస్తా ఇది పూర్తిగా అధికార పరంగా ప్రభుత్వ పరంగా రైతులతో మాట్లాడి స్థానికులతో మాట్లాడి వారి స్వచ్ఛందంగా వారి ఇష్టపూర్వకంగా ఈ భూములు తీసుకున్న తప్పితే వేరేది కాదు దీంట్లో ధర నిర్ణయించడంలో ఎవరైనా సరే కొన్ని నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉంది ల్యాండ్ ఎక్విబిషన్ యాక్ట్ టూ థౌజండ్ ట్వెల్వ్ కానివ్వండి లేదు తెలుగుదేశం ప్రభుత్వం ఆమోదించిన తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ ఆమోదించిన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అబ్స్ట్రాక్ట్ ఫేర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ల్యాండ్ ఎక్విజిషన్ రిహాబిలిటేషన్ అండ్ రీసెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఎయిటీన్ యాక్ట్ నెంబర్ ట్వంటీ టూ ఆఫ్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ ఎయిటీన్ ఉంది తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిబంధనల మేరకు ఒక ధర నిర్ణయించి దాని మీద హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆ చట్టమే చెబుతా ఉంది అంటే ఇంకొక ఆరోపణ కూడా ఉంది విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు అందరినీ కూడా ఇక్కడ తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు అన్నట్టు చెప్తూ ఉన్నారు దీనికి సంబంధించి ఏమంటారు దీంట్లో చుట్టుపక్కల ఎవరిని మేము తీసుకురాలేదండి మేము తీసుకువచ్చినల్లా కొంత ఒక వెయ్యి లేకపోతే పదిహేను వందల మంది విజయవాడ ఈస్ట్ తర్వాత నాన్ నియోజకవర్గం నియోజకవర్గంలో కూడా పెన్లూరు మండలానికి సంబంధించిన వాళ్ళని మాత్రమే ఇక్కడ తీసుకొస్తా ఉన్నాం రాధార ఆరోపణలే చేస్తూ ఉన్నారు మేము వాస్తవంగా జియో ఇష్యూ చేసిన ప్రకారం అంటే ఏదైతే యాక్ట్ ప్రకారం ఉందో దానికి సంబంధించి మేము రైతులకు కూడా పేమెంట్లు ఇవ్వడం చూస్తున్నాం మనం చూడొచ్చు ఇక్కడికి అన్ని కూడా నివాస యోగ్యమైన ప్రాంతాలను మేము సెలెక్ట్ చేసాం ఇవన్నీ కూడా టీడీపీ నాయకులు చేసిన నిరాధార ఆరోపణలంటూ కూడా చూడాలి కొట్టిపరేసిన చూద్దాం విక్రమ్ టీవీ నైన్ వన్కూర్ నుంచి